हाय फ्रेंड्स, गुड मॉर्निंग अंडी. वेलकम बैक टू माय चैनल. नेनु मी मन्नंडी. अंदर एला उन्नारु फ्रेंड्स? अंदर बागुन्नारा फ्रेंड्स? ई रोजु मा इंट्लो चेपल कूर, चेपल पुलुसु अंडी, पुलुसु पेडतानु. चूसारा एला बतुकुन्नायो. ओ इप्पुडु दीनी చేద్దాం. చేపల్ని నేను బయట అయితే కట్ చేయించినండి. వాళ్ళు నీట్గా చేస్తారు చేయరని, ఇంట్లోనే కట్ చేసుకుంటాను నేను. చేపలండి ఎప్పుడు కూడా మనం ఫస్టే కట్ చేసేసుకోకూడదు. నేను ఏమి కూడా కట్ చేయలేదు. మీరు ఒకటి గమనించారా, కూర అయితే మటుకి ఇలా వండుకుని ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా వండుకుంటే కూర చాలా బాగుంటుందండి. మొక్క చెప్పనవ్వదు. శీలవతులు అంటారంట వీటిని. ఇవి పులుసు మాత్రమే పెట్టుకుంటారు. కర్రీ మొత్తం నేను పులుసు పెట్టేద్దాం అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి చిట్కాలు రెండు చెప్పబోతున్నాను కూర టేస్టీగా ఉండడానికి. ఈ టెక్నిక్ తెలుసు కాబట్టి నేను ఇలా చేతితోటి తీసేస్తున్నాను నీట్గా. చూసారా ఇటుపక్క కూడా ఎంత నీట్గా చేసేసానో చేతితోటి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, రెండు చాలా నీట్గా వస్తున్నాయి. ఇలాగా నేను గోరుతో ఇలా లేపేసి నీట్గా చేస్తాను. పులుసు అంతా తీస్తాను. ఇవి చూడండి, ఇంకా బతికే ఉన్నాయి. చూసారా ముక్క చెప్పబడకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటేనే. మీరు గోరుతోటి ఇలా లేపుతున్నప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే మేము గోదావరి వాళ్ళం కదండి, ఎక్కువ మేము చేపలు తింటాం కదా, చేస్తూ ఉంటాం చేపలు. ఇలాగా చేతితోటి చేసేయగలిగాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. చేసుకున్న చేపని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ కడక్కండి చేప ముక్కల్ని. మీకు టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ చేప ఇలా చేసిన తర్వాతనే చాలామంది బాబు నీచు వాసన వచ్చేస్తుందని చెప్పి 4-5 సార్లు కడిగేస్తారు. ఏంటి చేప అన్న తర్వాత నీచు వాసనే వస్తుందండి. ఒక 2-3 టైమ్స్ అంటే పర్వాలేదు, కానీ చాలామంది 4-5 సార్లు కడుగుతారండి. నేను చూశాను అలాగా. కానీ ఆ ముక్కేమో టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. మనం కల్లుప్పేసి ఒకసారి కడిగేసుకుని తర్వాత మామూలు నీళ్ళతో ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పైన చాలా నీట్గా చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో బతుకున్న చేప కాబట్టి బ్లడ్ ఉంటుంది. దీన్ని ఇలా ఎరిపేయండి, సరిపోతుంది. మనం ఇలా కత్తి పెట్టుకుని కోస్తే గమ్మున చేతులు తెగే అవకాశం ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా అనేసుకుని ఇలా తీసేస్తే టెక్నిక్గా సరిపోతుంది. చూసారా బ్లడ్ ఇలా వస్తుందో దీనికి. ఇంకోండి, నేను ఇలా చేతితో తీసేసాను. చూసారా 2 సంకులు. చాలామంది ఇవి కూడా ఉంచుకుంటారు. ఇష్టమైన వాళ్ళు ఉంచుకోవచ్చండి, బాగానే ఉంటుంది, బాగుంటుంది. కానీ నేనైతే తీసేస్తున్నాను, నాకు ఇష్టం ఉండదు. ఇలాగా కడిగేసుకోండి నీట్గా. చేతి కొట్టు ఉంటుందండి, అది కూడా మీకు ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. అంటే వచ్చిన వాళ్ళకి కాదు, రాని వాళ్ళకి. ఓకేనండి, ఇప్పటికే 90% చేప చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది. చూసారా, మీ ఇంట్లో కనుక పెద్దది బాండి ఉంటే కళాయి కానీ చేపని జస్ట్ చాకుతోటి ఇలా కట్ చేసి దీంట్లో ఉన్న పేగి తీసేసి దీంట్లో మసాలా ముద్ద కారం అన్నీ పట్టించి ఇలా ఏపుకుని తినేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేతి కొట్టు ఉంటుందండి, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇదిగో ఇలాగా కొంచెం ఇలా పైన కట్ చేయండి. ఇలాగా కొన్ని చేపలు కొంటే ఎదరికే ఉంటుంది చేతి కొట్టు, చాలా జాగ్రత్త ఫ్రెండ్. చూసారా నేను చాలా జాగ్రత్త కట్ చేసింది. ఇది కట్ అయిందా? కట్ అవ్వలేదు. మీకు చేతి కొట్టు కూడా చూపిస్తాను లైవ్లోని. ఇదిగోండి, ఇంకా చేప నుంచి విడతీయలేదు నేను ముక్క. ఇదిగోండి చేతి కొట్టు, చూసారా పైన బయట ఎండగా ఉంది. ఇదిగోండి, ఇదిగో ఇది కట్ అయిందా, చితికిందా? చేప అంతా చేదైపోతుందండి. చాలా జాగ్రత్తగా చేపను కట్ చేయాలి. ఇదిగో చూసారా తీస్తాను.
ఇదిగోండి చేదుగట్టు చెదగలేదు. దీన్ని ఇప్పుడు ఇలాగా ఇక్కడి నుంచి నెమ్మదిగా తీసేయడమే. చూసారా ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. ఏమండి మీకు పులుసుకి అయితే కొంచెం ఇలా ఒక అంగుళం వెడల్పులో కట్ చేసుకోండి. ఫ్రై పీసులకి అయితే కొంచెం పలచగా కట్ చేసుకోండి. ఫ్రైకి అయితేని నేను ఇలా పులుసు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఈ రేంజ్లో కట్ చేసుకుంటున్నాను. చూసారా ఇలాగా రెండు చేపలు కూడా ఇలా కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా వాష్ చేయాలనేది. చూడండి కట్ చేసుకున్నాను నేను. దీంట్లో కల్లుప్పు వేస్తున్నాను నేను. కొంచెం కడిగేస్తే సరిపోతుంది, నిశ్వాసం రాదు. కల్లుప్పు వేసేసి జస్ట్ దీన్ని ఇలాగా రఫ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా నీట్గా ఇలాగా కడిగిస్తున్నాను. చాలండి, ఇంతకు మించి తెల్లగా కడిగేయకండి, చేప అసలు టేస్ట్ ఉండదు. మీకు ఇంకో టెక్నిక్ ఏం చెప్తున్నానంటే, చూసారా నేను చేప సైజ్ చూపించాను కదా, మనం కరెక్ట్గా ఇలా నిలువుగా కట్ చేసుకుంటే మీకోసం అనే ఓ చేప అలా కట్ చేశానండి. నిలువుగా ఇలాగా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఇలా చిన్న ముక్కలా కనిపిస్తుంది, కానీ చేపని ఇలా క్రాస్గా పెట్టి కట్ చేస్తే చూసారు ఈ ముక్క ఎంత పెద్దది వచ్చిందో, పెద్ద చేపలాగా. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా ఉంటుంది కదా చేప, ఇలా కట్ చేస్తేనేమో ఇలా వస్తుందండి. అదే అలా కాకుండా కొంచెం ఇలాగా మనం ఇలా క్రాస్ పెట్టి కట్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినా ఎవరైనా ఏంటంటే అబ్బావు పెద్ద చేప తెప్పించారు మన కోసం, వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకుంటారండి. నేను చేపలు చేసేటప్పుడే చేయకముందే ఉల్లిపాయ ముద్ద ఇలా నూరుకుని పెట్టేసుకున్నానండి, అంటే లేట్ చేస్తే కొంచెం చేప చప్పనిస్తుంది, అందుకనేసి ఇలా నూరుకుని పెట్టుకున్నాను ముందే. ఒకవేళ ముందుగా ఉల్లిపాయ ముద్ద నూరుకోకపోతే గనక ఒక అరగంట అలాగా లేట్ అవుతుంది వండడానికి అని ఒక అలాంటి టైం వచ్చినప్పుడు చేప ముక్కలు మనం ఇలా శుభ్రం చేసుకున్న ముక్కల్లో ఏం చేయాలంటే ముందుగా కొంచెం పసుపు పడవకుండా ఉంటాయండి. ఒకవేళ సాయంత్రం వండుదాము అనుకునేటట్టయితే గనక చెప్తున్నాను. కొంచెం ఉప్పు, నేను ఉప్పు ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే ముక్కలకు పెట్టేస్తుందండి, కొంచెం ఉప్పు ఎక్కువైపోయి కసంగా ఉంటాయి. ఇంకొండే నేను లైట్గా వేసుకుంటున్నాను ఉప్పు, కారం వేసుకుంటే మీకు కూరలోకి సరిపడదు వేసుకోండి, లేకపోతే ఫస్ట్ ఒక ఇలాగ రెండు స్పూన్లు కారం వేసుకోండి. ఇవి బాగా పట్టించేసి పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడతాయి, ముక్కలకు బాగుంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, సాల్ట్ మట్టికి ఎక్కువ వేయకండి ఎందుకంటే ఉప్పు సాల్ట్ తొందరగా లాక్కుంటుంది చేప. ఇలాగా కలిపేసుకోండి మొత్తం ముక్క అన్నిటికి పట్టేస్తుంది. చూసారా ఇలా సరిపోతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక అరగంట గంట తర్వాత అయినా వండుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా వండుకోవచ్చు, ఏమీ పాడవ్వవు. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఇలా కళాయి పెట్టుకుందాం. నేనైతే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయని కొంచెం వెడల్పు లాంటిది గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ ఉన్నది కదండి ఉల్లిపాయ ముద్ద, దాన్ని వేపుకోవడానికి ఫస్ట్ ఆయిల్ పోసుకుందాము. దీంట్లో ముందుగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చేసుకుంటున్నాను. ఇలాగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకుందాము. ఉల్లిపాయ ముద్ద అనేది తగినంత తీసుకోండి, మరి ఎక్కువ తీసుకోవద్దు, కూర తీపి వచ్చేస్తుంది, తీగ ఉంటుంది స్వీట్ కానీ బాగోదండి. నాన్ వెజ్ కర్రీ కదా, ఇది పసుపు ఉప్పు. ఆల్రెడీ ఇందాక మన ముక్కల్లో మీకు చూపించాను కదా, కొంచెం ఒక్కొక్కసారి అండి మనకి అనుకోకుండా ఏదో ఒక పని పడుతూ ఉంటుంది, అప్పుడు చేపల కూర వండేటప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలంటే చేప ముక్కలకి పసుపు ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, కారం ఉప్పు బాగా పడతాయి ముక్కలకి.
అలాగూ వెంటనే వండుకుంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటది చేప చప్పబడకుండా ఉంటది ఓకేనండి ఉల్లిపాయ ముద్ద ఏగిపోయింది చూసారా బ్రౌన్ కలర్ లోకి వచ్చింది ఇప్పుడే దీంట్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము చూడండి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా ఏపోవచ్చు చిన్నా టీవీ సౌండ్ తగ్గించు నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను కదా మా అమ్మయండి బాగా టీవీ సౌండ్ బాగా ఎక్కువ పెడస్తుంది దీంట్లోనే చేప ముక్కలు వేసుకుందాము అన్ని ఇలాగా పెట్టేసుకుందాము చేప ముక్కలన్నీని కారం సరిపోదండి నేను ఇందాక కొంచెం వేసాను కారం చేపల కూరకి కారం ఎక్కువ ఉండాలండి అప్పుడే నీసువాసన రాదు చేపల కూర అని కాదు మనం నాన్ వెజ్ వండుకుని ఏ కూరకైనా సరే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి ఇందాక 2 స్పూన్లు వేసుకున్నాను కదా కారం నేను ఇంకొక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి సరిపోదు ఇలా జల్లుకోండి ఒకే చోట కాకుండా ఇందులోనే ధనియాలు జీరకర్ర గసగసాలు ఇవన్నీ మసాలాలన్నీ నేను పౌడర్ చేసుకున్నానండి చేపల పులుసులోకి ఇలా బాగుంటది ఆ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఒకసారి నెమ్మదిగా కలుపుకున్నాము నేను ఇందులోనే చింతపండు వాటర్ తీసుకున్నాను పులుపు తీసుకున్నాను చింతపండు గుజ్జు ఇది వేసుకుంటున్నాను డైరెక్ట్ గా వేయడం వలన ఏంటంటే ముక్కలకి బాగా పడతది ఉప్పు కారం మసాలా చింతపండు అంత బాగా పడుతుందండి పులుసుకూరలకి అందుకనేసి నేను ముందుగానే చింతపండు వేస్తున్నాను చూసారా ఇలాగా చింతపండు పులుసు నేను డైరెక్ట్ వేసేసుకున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత చింతపండు పులుపు వేస్తారు అలా వేయడం వలన ఏంటంటే ముక్కలకి పులుపు కారం సరిగ్గా పట్టదండి ఇలా డైరెక్ట్ వేసుకోవడం వలనే ముక్క వెంటనే కూడా గట్టిపడుతుంది విరగదు ఇలా అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇలా జాయిగా నెమ్మదిగా ఇలా కలుపుకోండి లేకపోతే కనుక ఇలా ఒకసారి అనండి చూసారా ఇలా సరిపోయింది ఇప్పుడు మరగనేద్దాము అన్నీ వేసానండి దీంట్లో మొత్తం ధనియాలు జీరకర్ర గసగసాలు పౌడర్ చేశాను అది అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు గుజ్జు రసం వేసాను నేను పులుసు పెడుతున్నానండి అంటే అన్ని ముక్కలు పులుసు పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పులుసు కర్రీ అయిపోయిన తర్వాత ముక్కలు ఉడికినవి ఉంటాయి కదండి ఆ ముక్కలు నేను తీసుకుంటాను ఇలా పులుసులోంచి ఒక కాసేపు ఆపి కట్టేసిన తర్వాత ఇలా ఈ ముక్కల్ని ఇలా పులుసులోంచి ఇలా తీసుకుని విడిగా ఇలా గ్రేవీ రాకుండా తీసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటానండి కొంచెం మళ్ళీ మసాలా కొంచెం కారం కొద్దిగా శనగపిండి కార్న్ ఫ్లవర్ అద్ది డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ పులుసులో ఉడుకుతుంది కదా ఉప్పు కారం మసాలాలు అన్నీ పెట్టి ఉంటాయి ముక్కకి ఎప్పుడైనా సరే పులుసులో ముక్కలు వేపుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి విడిగా కన్నా పులుసులో ముక్కలు వేపుడు చేసుకుంటే మటుకి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అకౌంట్ నొక్కండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కరివేపాకు వేసుకుందామండి పులుసు మరుగుతుంది కదా నేను కరివేపాకు ఇలా తెంపుకుని వేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను నేను ఇలాగా గిల్లుకుని ఇలా తెంపుకుని వేస్తున్నాను ఇలా వేయడం వల్ల కరివేపాకులో ఉన్న ఫ్లేవరు కూరలకు బాగా పడుతుందండి పులుసుల కన్నా దేనికన్నానే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నాకు కొత్తిమీర లేదు చూడండి చేపల పులుసు మరుగుతుంది చాలా బాగుంటుంది కానీ ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్పబోతున్నానండి అంటే చేపల పులుసు అందరికి వచ్చి పెట్టడము కానీ చిట్కా మరి తెలుసా తెలియదు అనేది కొంతమందికి తెలుసని నేను అనుకుంటున్నాను దీంట్లో పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇలా చిటికెడు ఎంత కదా చూసారా అంత మంద చిటికెడు పంచదార ఇలా జల్లండి పులుసులోని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ కాదండి లైట్గా నేను ఈ విధంగా చెప్పాను నేను చిటికెడు పంచుతారా జల్లండి పులుసు టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది
ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు మీకు పంచదార చెప్పాను కదా చిటికెడు దాంతో పాటు ఇంకో చిటికా కూడా చెప్తున్నానండి ఇంకా చాలా టేస్టీగా ఉండేలాగా ఏంటంటే కొంచెం ఆవాలు ఇలా నూరుకోండి ఎన్నో కాదండి చేదొచ్చేస్తది ఎక్కువేయొద్దు నేను కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మాత్రం మోతదు ముద్ద వేస్తున్నాను మీరు కొంచెం అయితే చిన్నది వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ ఆవాల ముద్ద ఇలా వేస్తే ఉంటదండి చేపల కూర చాలా అంటే చాలా బాగుంటది పులుసు ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనండి ఇలా వేసిన తర్వాత జస్ట్ ఇలా కలుపుదాము మనం అసలు గరిటె పెట్టి కలపకూడదండి ముక్క ఇరిగిపోతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేనైతే అసలు పెట్టట్లేదు జస్ట్ ఇలా కలుపుతున్నాను అంతే వేసిన ఆవాల ముద్దనే ఓకే ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది మాకు ఇవాళ సండే స్పెషల్ ఇది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చూశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ గంట నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్.